నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ధరావత లాలు నాయక్ ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి కదండి సరే పార్టీ ఇస్తే బాగుంది అనుకుంటున్నాను కాంగ్రెస్ అయి ఎందుకండి కాంగ్రెస్ అన్నంత స్ట్రాంగ్గా చెప్పడం కారణం ఏంటి స్ట్రాంగ్గా చెప్పడం అంటే అంతకుముందు మనకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ తెలంగాణ సోనియమ్మ లేకపోతే తెలంగాణ రాకపోవు అట్లా అని చెప్పేసి ఉన్న సీఎం గనుక మన ఎన్నో ఛానల్లో చూస్తున్నాము ఎన్నెన్నో చూస్తున్నాము తెలంగాణ రావడం మన సోనియమ్మ తల్లి తెలంగాణ తల్లి సోనియమ్మ అని ఒకటికి పదే పదే సార్లు చెప్పుకుంటూ గనక సోనియమ్మ ఏదో మనకు తల్లి పాలు చేకి రొమ్మును తన్నినట్టు తన్నే ప్రభుత్వం వచ్చింది ఏదో ఆశపడి తెలంగాణ వచ్చిందని ఆశపడి ఏదో మనకు ఏదో ఒరుగుతుంది ఏదో చేస్తాడని చెప్పి ఆశతోటి నిరుద్యోగస్తులు ఏది పేదలు రైతులు అందరు నమ్మి ఓటేసిరు రైతులకు కానీ గిట్టుబాటు ధర ఇస్తా ఎరువులు ఫ్రీగా ఇస్తా అన్ని ఇస్తా అని హామీ ఇచ్చిండు ఏ ఒక్క హామీ కనుక నెరవేరలేదు

బ్లాక్లో అమ్ముకుంటున్నారు దళారోళ్ళు వాటి వాళ్లకు అరిగట్టడానికి ఏ అధికారులు రాడు ఇవాళ ఓట్లు రాగానే నేను ఏదో చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని హామీలు ఇచ్చి బ్యాక్ కావడమే తప్ప ఏది నెరవేరింది లేదు తెలంగాణ ప్రభుత్వం మనకు తెలంగాణ ఇచ్చింది ఏదో శూన్యమైపోయిందన్నమాట ఓట్లు గెలిచి పక్కన పడింది డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండు యాండ ఒక దగ్గర కట్టిస్తే అది ఇట్లా కట్టించి తొమ్మిది సంవత్సరాలు కాదు కదా తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు ఇప్పటికీ ముందస్తు లక్ష్యం రాకముందే కట్టినాయి గనక ఒక సంవత్సరం లోపే కూలిపోతు ఉన్నాయి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం అందరికీ తెలిసిన స నిజీ నిజ సత్యం ఇది సత్యం ఇది అయితే అట్లా అది అయిపోతుంది దళిత బంధు రైతు బంధు ఇవ్వడం కారణం ఏంటంటే ఈ రేగిన్క ఆ రోజు రెండు వందలు ఇవ్వాలి ఐదు వందలు డీఏపీ ఆ రోజు పన్నెండు వందలు అయితే ఇవ్వాలి పద్దెనిమిది వందలు మా రూపాయలు వాని చే వాని జేబులో వాడు రూపాయి వేసుకొని మాకు రూపాయి కాదు కదా పావుల ఇస్తుండు పావల ఒక్కటే పావలా ఆ రోజు ఇంటింటి ఉద్యోగాలు అని చెప్పిండు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు ఒక ఉద్యోగం కాదు కదా రోడ్న పడి బిచ్చగాలు అయితే తిరుగుతు పిచ్చులైతే తిరుగుతు చదివి చదివి పుస్తకాలు పట్టుకొని వానెంట ఈయనెంట ఏది ఏ మంత్రి కానీ మన ఎమ్మెల్యేలు కానీ సార్ సార్ ఆ రోజు మీరు చెప్పిరు కదా వాగ్దానాలు మాకు ఉద్యోగం ఇవి అని చెప్పేసి కాలతోటి తన్నిన రోజులు గిక ఉన్నాయి చూపిస్తాను ఛానల్లో గినుక మీరు చూసే ఉంటారు ఇది అందరికీ తెలియ తెలంగాణ ప్రభు తెలంగాణ ప్రజలకి ఇది ఒక గుణపాఠం లెక్క కావాలి రేపు కాంగ్రెస్ అయి వస్తే ఆ రోజు ఏది మన గ్యాస్ ధరలు కానీ ఇది కానీ అది కానీ పన్నెండు వందలు ఇప్పుడు గ్యాస్ నింపియాలంటే పన్నెండు వందలు అయితే ఆ రోజు పన్నెండు వందలు కదా పన్నెండు వందలు దేనికి సారని కేసీఆర్ గారు చెప్తే నా చేతులు ఏం లేదు కేంద్రం అని చెప్పిండు మోడీ చేతులు అని చెప్పిండు మోడీకి మోడీ మీద అభండాలేసి అబద్ధాలతోటి రాజ్యం వెళ్ళుకుంటారు ఆయన మీద అభండాలేసి చెప్పిండు ఈ రోజు కాంగ్రెస్ అయ్యి ఐదు వందలకి గ్యాస్ ఇస్తా అని చెప్తే నాలుగు వందలకి ఇస్తాను ఇన్ని రోజులు పీక ఇవాళ బీక్తడా నాలుగు రోజులు నాలుగు వందలు ఇవాళ గుర్తుకొచ్చింది అంటున్నాను నేను నాలుగు వందలు అదే తొమ్మిది సంవత్సరాలు చేయలేని నాలుగు వందలు ఈ రోజు ఎందుకు చేస్తా అంటున్నావు మూడు ఎకరాల భూమి ఎడిపోయింది డబల్ బెడ్రూమ్ ఎడిపోయింది ఈ ఉద్యోగాలు ఎడిపోయినాయి దళిత సీఎం ఎడిపోయాడు కేసీఆర్కి పరిమితం అవుతుంది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు బానిసాయి బతుకుతున్నాం బానిస ఏం లేదు ఇలా ఇరవై రెండు వందల రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తున్నాం అదే కాంగ్రెస్ వస్తే ఐదు వందలు బోనస్ ఇస్తూ అంటుంది రైతులకి అంటే ఇరవై ఏడు వందల మూడు రూపాయలు ఇస్తా ఉంటుంది దానికే అన్నా దీనికే వెళ్ళినా ఓటు ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఆలోచించుకోండి మీరు పక్కా ఇది ఆలోచించుకొని రేపు ఇదే మనకు ఆయుధం లాంటిది ఓటు అనేది ఒక ఆయుధం ఈ ఆయుధంతో కేసీఆర్ గారికి తరిమి కొడదాం ఫామ్ హౌస్లో కూర్చోబెడదాం పండబెడదాం ఖచ్చితంగా రోజు రేపు ముప్పై తారీఖు సాయంత్రం దాకా మనకు అయిపోతుంది పోలింగు మూడో తారీఖు సాయంత్రం నాలుగో తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబడుతుంది తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే అండి మీ పేరు పేరు నా సతీష్ కుమార్ తెలంగాణ ఎన్నికలు మేమైతే కాంగ్రెస్ ఎందుకని ఎందుకనంటే ఇప్పుడు మేము నిరుద్యోగులమన్నా తెలంగాణ వచ్చిన నుంచి కూడా రైతులకి మోసం చేయడం జరుగుతుంది దళితులకు మోసం చేయడం జరుగుతుంది అన్ని రకాలు కూడా అందరూ మోసపోతున్నారు అన్న మేము నిరుద్యోగం నేను ఎన్టీఏ చేసినా జాబు లేవు కాంగ్రెస్ వస్తే మళ్ళా కొత్త ఉద్యోగాలు పడి కొత్త పాలన వస్తుందని ఆలోచిస్తున్నాను కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కూడా కాంగ్రెస్ రావాలి అన్న ఇంకోటి నాలుగు వందల రూపాయల గ్యాస్ పెడిద నమ్మకపూరితం కాదు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆరు వందలు గ్యాస్ పెట్టవచ్చు కదా ఇలా కాంగ్రెస్ ఆరు పథకాలు అనేవి కూడా ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి ఐదు వందల గ్యాస్ కానీ కౌలు వైదు కూడా పన్నెండు వేలని కూడా అనుకూలంగా ఉందన్న అందుకనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కోదాడ నియోజకవర్గంలో ప్లస్ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ పాలన చేయాలని మాకు తెలిసిన అంటే మా కార్యకర్తలలో మేము తిరిగే వాళ్ళకు కూడా చెప్పుకుంటున్నాం గవర్నమెంట్ తెచ్చుకోవాలి మా నిరుద్యోగం మార్చుకోవాలి కొత్త గవర్నమెంట్ కేసీఆర్ పరిపాలన ఎలా తొమ్మిది సంవత్సరాలు తన సొంత కార్యకర్తలే లబ్ధి చేకూర్చుకుందాను నా పార్టీ వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఆసరగా ఉన్నారో ఆ కార్యకర్తలకే చేసుకుంది తప్ప ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు ఇల్లుండి ఉండి అన్ని ఉన్న వాళ్ళకి దళిత బంధువులు ఇచ్చింది రైతు బంధువులు ఇచ్చింది ఇల్లు ఉన్న వాళ్ళకి నాలుగైదు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇచ్చింది కానీ గుడిచన్న పేదోడికి ఇల్లు లేదు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ నాయకులకి న్యాయం జరిగింది టీఆర్ఎస్ పాలన ఖచ్చితంగా జరిగిద్దన్న ఎందుకంటే ఇప్పుడు సురుకు తిన్నోడు ఖచ్చితంగా తిన్నాలనుకోడు ఈసారైనా మేలుకొని చూసుకోవాలనుకుంటున్నాడు అందుకనే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అదే గవర్నమెంట్ రావాలనుకుంటున్నాం నిజాం పాలన పోవాలనుకుంటున్నాం